అనంత కోటి జీవరాశులను సృష్టించిన ఆ బ్రహ్మే తనకంటూ కూడా కొంతమందిని సృష్టించుకున్నాడు. వాళ్ళ దగ్గర కొన్ని యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలతో నువ్వు విధిరాతనే మార్చగలవు. చేతన్ మదినేని, ఐమ్ ఎ జీనియస్ బిలియనర్ ప్లేబాయ్ ఫిలాంథ్రోపిస్ట్. బి బాష్ లో చెప్పాలంటే తెలివైనోడ్ని. నీకు చూసిన చెప్పిన చూసిన మాస్టర్లు అంతా పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నారు తెలుసా? ఇంకా చెప్పాలంటే డబ్బు నోడ్ని, ద యంగెస్ట్ బిలియనర్ ఇన్ ఇండియా. ఒక్క సిగరెట్ అన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ అన్న. జాలిగుండోడ్ని, చూసుకునే గుళ్ళు పగలు కొట్టేవాళ్ళు లేక. ఓ ఇంకో చెప్పడం మర్చిపోయింది, రాసి గుడ్ని. నీ బొంద, నిన్ను వదిలేసినందుకు పిచ్చోళ్ళ ఏడుస్తావు చూడు. ఎల్లవే ఎల్లు, నువ్వు వదిలేసి ఏడుస్తూ కూర్చోడని నేను దేవదాసులు అనుకున్నావా? 24 hours లో నీకన్నా పాపులర్ ఫిగర్ సర్చెస్ నీ ముందే నించోబెడతా నీవు అనుకున్నావు ఏంటో? అలా వైలెంట్ గా సాగుతున్న లైఫ్ లోకి సైలెంట్ గా ఈ అమ్మాయి ఎంటర్ అయింది. ఇదేనా గిఫ్ట్? ఏది? దిస్ ఫ్రీడమ్. డు యు ప్రామిస్ టు బి విత్ మీ ఫర్ ఎవర్? నా లైఫ్ లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వే. అనునిత్యం అమ్మాయి టచ్ చేసిన చంపి చెప్తాను నా కొడక. అయినా అమ్మాయి కోసం వాళ్ళతో నీకేంట్రా? అరే నువ్వు పెట్టుకుంది ఎవరితోనో తెలుసా? అలాంటి టైంలో నాకు ఫోన్ దొరికింది. ఆ ఫోన్లో ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటే ఆ సెల్ఫీ వీడియో తీసుకున్న టైంకి గతంలోకి తిరిగి వెళ్ళగలను. ఐ థాట్ ఐ కుడ్ చేంజ్ ద పాస్ట్. నేను గతాన్ని మార్చగలను అనుకున్నాను. కానీ నువ్వు విధిని మార్చలేవురా. నేనేం తప్పు చేశానరా? దాని బాయ్ ఫ్రెండ్ అవుతా అనుకున్నాను అంతే కదా. బాయ్ ఫ్రెండా? అసలు బాయ్ ఫ్రెండ్ అంటే ఎవడో తెలుసారా నీకు? పొద్దున్నే లేచి పళ్ళు తోక్కోకుండా గుడ్ మార్నింగ్ బంగారం మెసేజ్ పెట్టి అమ్మాయి లెగిసి రేడియోలో పెద్ద ఇంటి బయట వెయిట్ చేసి ఆ రోజు తను బాగున్నా బాగుపోయి నువ్వు చాలా అందంగా ఉన్నావని అబద్ధం ఆడి తను తిప్పడానికి ఏదో సొల్లింట్లో చెప్పి ఆడి సిగరెట్లు మందు కోసం కొత్త డబ్బులు పక్కన పెట్టి మిగతా అమ్మాయి కోరికలు తీర్చడానికి దాచి ఆ రోజు ఎక్కడ తీసుకెళ్తానని టెన్షన్తో స్టార్ట్ అయ్యి తీరా రెస్టారెంట్ అంటే అమ్మాయి మెనూలో అంతా ఆర్డర్ చేశాక మళ్ళా ఏదో డైటింగ్ పేరుతో ఒక్క ముక్క టేస్ట్ చూసి వదిలేసిన అమ్మాయి తిని వదిలేసింది తిని సంతృప్తి పడి మళ్ళా ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే 2 టికెట్ల కోసం లైన్ లో వెయిట్ చేసి దొరకపోతే బడ్జెట్ పెంచుకుని బ్లాక్ లో కొని వాడు తీరా మార్నింగ్ డే ఫస్ట్ షో అమ్మాయి సినిమాకి తీసుకెళ్తే ఆడికన్నా బాగున్న హీరోని పొగుడుతుంటే ఆడికి మండిన అన్ని మూసుకుని ఒక స్మైల్ తో సినిమానంతా మేనేజ్ చేసి అది అయిపోయి బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్లి అదేమో పుసుక్కని ఏసీ రూమ్ లో దూరిపోతే ఈడు బయట డాల్మేషన్ డాగ్ లాగా బయట వెయిట్ చేసి తీరా తిరిగి వచ్చాక ఏదో మేకప్ వల్ల ముద్దు వస్తుంటే ఒక ముద్ద అడిగితే అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉన్నారు అన్నదంటే దూరంగా పార్క్ తీసుకెళ్ళి అక్కడ వాచ్మెన్ మేనేజ్ చేస్తే అమ్మ ఇక్కడ ఎవరు లేరు అన్నదన్న విని తీరా మళ్ళా ఎవరింటికి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయాక గంటలు గంటలు ఫోన్లో సొల్లు మాట్లాడుకుని మళ్ళా నిద్ర మానుకుని తిరిగి 1 o'clock మిడ్ నైట్ తనకు ఫోన్ చేస్తే ఎక్కడ ఆ ఫోన్ కాల్ వెయిటింగ్ లైన్ వస్తుందని టెన్షన్తో చచ్చిపోయి మళ్ళా వ్యాలంటైన్స్ డే లాంటి స్పెషల్ డేస్ ఎప్పుడైనా వచ్చాక ఆడి కార్డులు అరిగిపోయేలా గీకి గీకి ఇప్పుడు వరకు తనకి కొనని గిఫ్ట్ కొని ఇంప్రెస్ చేసి ఇదంతా కేవలం ఒక అమ్మాయి మొహంలో చిరునవ్వు చూడడానికి చేసే మొగాడేరా బాయ్ ఫ్రెండ్ అంటే. బాయ్ ఫ్రెండ్ అంటే ఒక పదం కాదు, అదొక బ్రాండ్.